సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమైనటువంటిది ఈ రాశిలోనే ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి జన్మరాశి యందు బుధుడు, రాహువు, రవి ఈ మూడు గ్రహాలు ఈ పంచగ్రహ కూటములో ప్రతికూలంగా ఉంటే శుక్రుడు, చంద్రుడు అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. వీటితో పాటుగా గురుగ్రహం కూడా అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మీనరాశి వారికి ఈ వారం ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే చంద్రుడు తాత్కాలికంగా బలంగా ఉంటారు, చంద్రబలం తగ్గిపోతుంది, గురుబలం శుక్రబలం మాత్రం ఈ వారం ప్రధానంగా ఉన్నాయి. అయితే ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రవిరాహువులు అలాగే బుధుడు ఎప్పుడైతే కలిసి జన్మరాశి యందు ఉన్నారో బుద్ధి మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, చెప్పుడు మాటలు వింటూ ఉండడం, అవగాహన లేనటువంటి కార్యక్రమాలలోకి మీరు ముందుకు వెళుతూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. దేహార్థి చిత్త సంతాప ధారాపుత్ర విరోధస్య, అనగా దాంపత్య జీవనంలో కలహాలు ఏర్పడడానికి లేదా దంపతులు కొద్ది దూర ప్రాంతాల్లో నివాసం ఉండడానికి, మరీ ముఖ్యంగా మాట పట్టింపులు ఏర్పడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి కారణమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అంతేకాక ఉద్యోగపరంగా కూడా ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలతను కలగజేస్తూ ఉంటుంది కాబట్టి ఉద్యోగాన్ని మారేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మారుతూ ఉండడం, అలాగే కొత్త ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటే మే నెల లోపులోగానే ఆ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉండడం అనేటువంటిది ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు ఆ వడదెబ్బ తగలకుండా ఈ రాశివారు చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండాలి. వాతావరణ మార్పులు మీ మీద ప్రభావం చూపించడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చినా ఆరోగ్యం పైన ప్రభావం ఎక్కువగా చూపెడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.